మెదక్ జిల్లా రామహంపేటలో మినీ స్టేడియం పనులు వెంటనే ప్రారంభించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. మనిషి ఆరోగ్యానికి ఆటలు ఎంతో ముఖ్యమని, భావితరాలకు క్రీడల్లో ఆసక్తి కలగాలంటే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గతంలో మంజూరైన మినీ స్టేడియం పనులను వెంటనే రామహంపేటలో ప్రారంభించాలని క్రీడా అభిమానులు కోరుతున్నారు. రామహంపేట యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బొందుల సత్యనారాయణ మాట్లాడుతూ, 3 ఏళ్ల క్రితం 2 కోట్ల 60 లక్షల మినీ స్టేడియం కోసం డబ్బులు మంజూరైనా ఇంత వరకు పనులు ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడల గురించి మేము సుమారుగా ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఒక విప్లవాత్మకంగా మా యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటం లాంటి కార్యక్రమాలను కూడా చేశాము. ఎన్నోసార్లు మేము క్రీడల ర్యాలీ తీసి సంగారెడ్డి సాయి దాకా తీసుకెళ్ళినాం. అక్కడి నుంచి కూడా మా క్రీడలకు బయట నుంచి ప్రోత్సాహాలు ఉన్నాయి, కానీ రామాయణపేటలో మాత్రం స్థానికంగా ఎటువంటి ప్రోత్సాహాలు లేవు. కనీసం ఆడుకోవడానికి పిల్లలకు ఇక్కడ ఇంత పెద్ద టీములు తయారవుతున్న వాళ్ళకు ఒక ఆట వస్తువులు కానీ ఇవ్వడానికి ఎటువంటి దాతలు కూడా రాకపోవడం, ప్రభుత్వం తరపున మినీ స్టేడియాన్ని తొందరగా పనులు కొనసాగించి దాన్ని కాంట్రాక్టరు మంజూరైన 2 కోట్ల 65 లక్షల డబ్బులు సిద్ధంగా ఉన్న కాంట్రాక్టరు నేను చేయనని భయపడుతున్నాడు. మరి అతను 50 లక్షలు పనిచేసి వెళ్ళిపోయిన సంగతి ఉంది. పిల్లలకు ఎంత ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. అలాంటప్పుడు పిల్లలకి కంపల్సరీ ప్లే గ్రౌండ్ కావాలి. మినీ స్టేడియం అయింది అన్నది ఎక్కడైంది? అది ఇంకెప్పుడు కడతారు? దాని పనులు స్టార్ట్ కాలేదు. అసలు అయిందా కాలేదా? మరి బయటకేమో అయిందని చెప్తున్నారు. పిల్లలకైతే గ్రౌండ్ లేదు. మరి అలాంటప్పుడు పిల్లలకి కూడా ఒక చదువు ఎంత ఇంపార్టెంట్, గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి గేమ్స్ ఆడుకోనికి రామాయణపేటలో ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను.